హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేషి క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A కి సంబంధించిన అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లం 12వ క్వశ్చన్ నంబర్ మన క్వశ్చన్ పేపర్లో ఏపీ స్టేట్లో 2024లో మార్చ్లో అడగడం జరిగింది 4 మార్కులకి. మరి ఒక్కసారి ఎలా చేయాలో రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. షో దట్ ద పాయింట్స్ ఏ ఆఫ్ బి ఆఫ్ సి, అంటే పొజిషన్ వెక్టార్ అనమాట, విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అని, ఓఏ బార్ అని, ఓబి బార్, ఓసి బార్, పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ క్యాపిటల్ ఏబిసి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అంటే ఓఏ బార్ ఓసి. ఓఏ బార్ ఇది అనుకుంటున్నా. సో 2i-j+k బార్, అలానే ఓబి బార్ అంటే i-3j-5k బార్, అలానే ఓసి బార్ 3i-4j-4k బార్. అయితే ఏమన్నాడు, ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, సో ఏ అనుకోండి, బీసీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, సో కండిషన్ AB² = BC² + AC² అన్నమాట. ఓకే, సో ఇలా చేయాలి, ఈ కండిషన్ చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఓఏ బార్ అదంతా రాస్తున్న, లెట్ OA² = 2i-j+k బార్. ఫస్ట్ మనం బీసీని కనుక్కుంటాం, బీసీ వెక్టార్ని, ఏసీ వెక్టార్ని కనుక్కుంటాం, ఏబి వెక్టార్ని, ఆ మూడింటిని కనుక్కొని మాడ్యులస్ని అప్లై చేస్తాం ఇక్కడ వెక్టార్స్లో. ఓకే, నెక్స్ట్ OB² = i-3j-5k బార్. నెక్స్ట్ OC² = 3i-4j-4k బార్. ఓకే, ఇప్పుడు నేను ఏబి బీసీ సిఏ కనుక్కుంటాను. ఏబి వెక్టార్ని ఎలా కనుక్కోవాలి, ఏబి అంటే ఓబి వెక్టార్లో నుంచి ఓఏ వెక్టార్ని సబ్స్ట్రాక్షన్ చేసేయాలి. ఫస్ట్ కొందరు మిస్టేక్ చేస్తుంటారు, OA - OB, సో అలా కాదు, ఓబి బార్లో నుంచి ఓఏ బార్ని తీసేయాలి. సో ఓబి బార్ అంటే i-3j-5k బార్. ఓకే, మైనస్తో మల్టిప్లై చేద్దాం ఓఏ బార్ని, ఇది సో 2i-±j-k బార్. ఓకే, సో ఇక i-2i బార్ అంటే -i బార్ అని, -3j+j అంటే -2j బార్, -5k - -6k బార్ అన్నమాట. ఇది ఏబి అనే వెక్టార్. ఓకే, నెక్స్ట్ అలానే బీసీని కనుక్కుందాం. సో బీసీ అంటే ఏంటి, ఓసీ వెక్టార్లో నుంచి ఓబీని సబ్స్ట్రాక్షన్ చేయండి. ఓకే, OC - OB. సో ఓసీ అంటే 3i-4j-4k బార్. ఓకే, అయితే ఓబీ అనే వెక్టార్ని సబ్స్ట్రాక్షన్ చేద్దాం. సో -i-3j-5k బార్. ఓకే, సో ఇప్పుడు 3i-i అంటే 2i-4j+3j-j-4k+5k+k, 5లోంచి 4ని తీసేయాలి. ఓకే, సో బీసీ కూడా కనిపెట్టేశాను. ఇప్పుడు సిఏ ఆర్ ఏసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిఏ అంటే ఫస్ట్ ఓఏలో నుంచి ఓసీని సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్,
సో 2i బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్ మైనస్ ఓసీ అంటే ఇది, ఈ వెక్టార్ని సబ్స్ట్రాక్షన్ చేయండి. మైనస్ 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 4k బార్. ఓకే, సో ఇప్పుడు 2i, ఐ వెక్టార్లు ఎన్ని ఉన్నాయి? 2i మైనస్ 3i అంటే మైనస్ i బార్, జేలు మైనస్ జే ప్లస్ 4j ప్లస్ 3j, 4k ప్లస్ కే 5k అన్నమాట. సో దిస్ ఈజ్ సిఏ బార్. ఓకే, ఇప్పుడు మనం మాడ్యులస్ ఆఫ్ ఎ వెక్టార్ని కనుక్కుందాం. సో మాడ్ ఏబి బార్, మాడ్ అంటే ఏబి అనే వెక్టార్ యొక్క ఐజేకి కోఎఫిషియంట్స్ స్క్వేర్ చేయాలి. ఓకే, ఏబి అంటే ఇదే కదా, సో ఐ కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 1 హోల్ స్క్వేర్. జే కోఎఫిషియంట్ మైనస్ 2 హోల్ స్క్వేర్. కే కోఎఫిషియంట్ మైనస్ 6 హోల్ స్క్వేర్ అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 36, 41, రూట్ 41. అదేవిధంగా బీసీకి మాడ్యులస్ని అప్లై చేద్దాం, బీసీ అనే వెక్టార్కి. సో ఇదే కదా ఐ కోఎఫిషియంట్ 2 స్క్వేర్, జే కోఎఫిషియంట్ మైనస్ 1 స్క్వేర్, కే కోఎఫిషియంట్ 1 స్క్వేర్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే రూట్ 6 అన్నమాట. నెక్స్ట్ సిఏ అనే వెక్టార్కి మాడ్యులస్ని అప్లై చేద్దాం. సో దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ మైనస్ 1 హోల్ స్క్వేర్, జే కోఎఫిషియంట్ 3 స్క్వేర్, కే కోఎఫిషియంట్ 5 స్క్వేర్. దట్ ఈజ్ 1 ప్లస్ 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25. 25 ఒక 10 ఇక్కడ, 35. ఓకే, ఇప్పుడు మన కండిషన్ ఏ రెండు సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మిగిలిన దానికి ఈక్వల్ అవుతుంది. రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, రూట్ 35 హోల్ స్క్వేర్, సో 35 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, సో 35 ప్లస్ 6 41. సో అది ఏసీకి ఏబీకి ఈక్వల్ అయింది అంటే అవునా. సో కాబట్టి బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, బీసీ అంటే రూట్ 6 స్క్వేర్, ఏసీ అంటే రూట్ 35 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, 6 ప్లస్ 35, సో అంటే 41. సో ఈ 41 దేనికి ఈక్వల్ అవుతుంది? మాడ్ ఏబి స్క్వేర్ లాగా. ఓకే, సో దీన్నే మనం ఇలా రాస్తాం, రూట్ 41 హోల్ స్క్వేర్. సో కాబట్టి ఏబి స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. సో ఇలా మనం చేస్తే రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది గివెన్ పాయింట్స్తో. దేర్ఫోర్ ద పాయింట్స్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ద పాయింట్స్ ఆర్ ది వర్టిసెస్ of a right angle triangle. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.